சுந்தராய் சுபாங்காய் மங்களாய் மகோஜசை சிம்மசைல நிவாசாய் ஸ்ரீ நிருசிம்ஹாய் மங்களம். ஸ்ரீ 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 வராஹலட்சுமி நிருசிம்மஸ்வாமி வாரி சன்னிதானந்தோ கார்த்திக சுத்த பஞ்சமி புதவாரம் மூல நட்சத்திரம் நவம்பர் 6வ தாரீக்கு யதாவிதிகா 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరుగుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరుగుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహప్రాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతువర్గోష్ఠి, తీర్థం వియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటలకు ఉత్సవమూర్తులు ఉభయదేవేరులతో కూడి ఆరవారులతో కూడి ఆస్థానంలోకి వేయించేస్తారు. ఆస్థానంలోకి వేయించేసిన తర్వాత విశేష ఆరాధనం, అయిన తర్వాత త్రినక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఆరంభిస్తారు అధ్యాపక స్వాములు. ఈ కార్యక్రమం సుమారుగా 11:30 గంటల వరకు కొనసాగుతుంది. 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. రాజభోగ నివేదనానికి ముందుగా త్రినక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం విశేష నివేదనం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతవర్గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత స్వామివారి ఉత్సవమూర్తులు, ఉభయదేవుడులు, ఆళ్వార్లు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత రాజభోగ నివేదనం సమర్పించడం జరుగుతుంది. రాజభోగ నివేదనం అయిన తర్వాత 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఈనాటి వరకు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు స్వామివారి మనవాళ్ళ మహమల త్రినక్షత్ర ప్రయుక్తంగా ఆర్జిత సేవలైనటువంటి సహస్రనామార్చనం, స్వర్ణ పుష్పార్చనం, స్వర్ణ తులసీదార్చనం, ఆర్జిత గరుడ సేవ, నిత్య కళ్యాణం రద్దు చేయబడ్డాయి. రేపటి నుంచి యథావిధిగా ఇవి కొనసాగుతాయి. భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం.